హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో పబ్జీ వీడియోస్కి సంబంధించిన యూట్యూబ్ థంబ్నైల్స్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు ఆ ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ కాస్త అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్లో పెట్టుకోవాలి. అండ్ క్లిక్ క్రియేట్. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసుకున్నాను. సో వన్స్ ఒకసారి ఇలా డిజైన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలి. సో ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇమేజ్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇమేజ్ని నేను అడోబ్ ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కీబోర్డ్ షిఫ్ట్ అండ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను న్యూ సాలిడ్ కలర్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఓకే. అండ్ ఇక్కడ దీని ఒపాసిటీ వచ్చేసి నేను ఇక్కడ 65 పెట్టేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక న్యూ సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. ఈసారి కలర్ వచ్చేసి కొద్దిగా రెడ్ అండ్ ఆరెంజ్లో తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఓకే. అండ్ ఇక్కడ దీని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను మల్టిప్లై సెలెక్ట్ చేసుకుంటాను అండ్ దీని ఒపాసిటీ కూడా తగ్గించుకుంటున్నాను. సో అప్పుడు మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ని తీసుకుంటున్నాను. సో ఇది నేను కైండ్ పిఎన్జీలో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేసు ఇమేజ్ కావాలి అంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను అండ్ దీన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ హ్యూ అండ్ సాచ్యురేషన్లోకి వెళ్తాను అండ్ ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళి రెడ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హ్యూ కొద్దిగా ఇలా లెఫ్ట్కి స్లైడ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కొద్దిగా సాచ్యురేషన్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కొద్దిగా లైటింగ్ తగ్గించుకుంటున్నాను అండ్ క్లిక్ ఓకే. సో ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. సో కొద్దిగా రెడ్డిష్లో తీసుకున్నాను అండ్ ఆఫ్టర్ దట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ అవుటర్ గ్లో అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా దీని ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. సో ఇందులో మనం కావాలంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను సేమ్ అదే ఆరెంజ్ కలర్ పెట్టుకుంటున్నాను అండ్ ఒపాసిటీ వచ్చేసి 75 పెట్టేసుకున్నాను. స్ప్రెడ్ వచ్చేసి 0 పెట్టుకున్నాను అండ్ సైజ్ వచ్చేసి 130 పెట్టేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. సో క్లిక్ చేసుకొని ఇక్కడ నేను టెక్స్ట్ ఎడిట్ చేసుకుంటున్నాను కంట్రోలే. సో ఇక్కడ నేను ఫాంట్ కలర్ వచ్చేసి ఇక్కడ వైట్లోకి తీసుకున్నాను. వైట్లోకి తీసుకొని దీన్ని నేను ఇలా సెంటర్లోకి ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి ఆండ్రాయిడ్ అసెసియన్ తీసుకున్నాను. సో ఈ ఫాంట్ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 190 తీసుకున్నాను అండ్ టెంపరీగా దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అండ్ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. దీన్ని మనం డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. బీజిఎంఐ మాంటేజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను కంట్రోలే. ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను. బ్యాంగ్ ఓతు ఎండి బీటీ మీడియం అని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ తగ్గించుకుంటాను ఓకే. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి క్యారెక్టర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి వర్డ్స్ మధ్యలో స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్లీగా సెంటర్లో కలర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇలా రూలర్స్ తీసుకొని చూసుకోవచ్చు అనమాట అలైన్మెంట్ ఇంకా. సో ఇక్కడ మనకి కొద్దిగా స్పేస్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్యారెక్టర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటా 380 ఓకే. అండ్ వీటిని రిమూవ్ చేసేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ క్యారెక్టర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని కింద వేసుకుంటున్నాను, కింద లేయర్స్లో వేసుకుంటున్నాను. సో మనకు అది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను రాస్టరైజ్ టైప్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకు అది రాస్టరైజ్ అయిపోయింది అనమాట.
సో కింద ఏదైతే ఉందో దీన్ని నేను కొద్దిసేపు హైడ్లో పెట్టేసుకుంటాను. ఓన్లీ ఈ ఒక్క లేయర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్తో ఇక్కడ హాఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో పైన మనకు అది డిలీట్ అయిపోతుంది. సో వన్స్ అలా డిలీట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకుంటున్నాను. డిసెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఈ లేయర్ పైకి వచ్చి ఇక్కడ లేయర్ యొక్క హెడ్ పైకి వచ్చినప్పుడు మన కర్సర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకు అది సెలెక్షన్ అవుతుంది అనమాట. సో వన్స్ అలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను దాని కలర్ చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసుకొని కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసుకుంటే మనకు ఆ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో లైట్ ఆరెంజ్ అయింది, కొద్దిగా డార్క్ ఆరెంజ్ తీసుకుందాం. కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్, సో కలర్ అప్లై అయిపోయింది. సో సెలెక్ట్ డిసెలెక్ట్ అండ్ ఏదైతే హైట్ పెట్టేసుకున్నామో దాన్ని మనం అన్హైట్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఈ రెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్నర్ షాడో ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను బ్లెండింగ్ మోడ్ వచ్చేసి నార్మల్ పెట్టేసుకుంటున్నాను అండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకున్నాను. ఒపాసిటీ 100 పెట్టేసుకున్నాను. డిస్టెన్స్ 4, చోక్ 0, సైజ్ అనేది మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది అనమాట. సో డిక్రీజ్ చేసుకుంటే షార్ప్ ఎడ్జెస్ వచ్చాయన్నమాట, కొద్దిగా ఇంక్రీజ్ చేసుకో. 10 పెట్టేసుకుందాం. డిస్టెన్స్ ఒకసారి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం 5 పెట్టేసుకుందాం. సో యాంగిల్ వచ్చేసి -90 పెట్టుకున్నాను. సో ఇక్కడ మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, షాడో యాంగిల్. సో నేను -90 పెట్టుకున్నాను. సో మనకు అది కింద నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ క్లిక్ ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు దాని యొక్క లేయర్ మాస్క్ యాడ్ అవుతుంది. సో అలా లేయర్ మాస్క్ యాడ్ అయిన తర్వాత గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి బ్లూస్లోకి వెళ్ళి మనకు బేసిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైనకి వచ్చి కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో అది బ్లర్రీగా కనిపించేటట్టు సెట్ చేసుకుంటున్నాను. రైట్ ఓకే, అండ్ టెక్స్ట్ కొద్దిగా పైకి ఇలా తీసుకుంటున్నాను. అండ్ వీటికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. సో దీని కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెక్స్ట్ వెనకాల ఉండాలి అండ్ దీని ఒపాసిటీ తగ్గించుకోవాలి. 60 పెట్టేసుకుందాం. సో అప్పుడు మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది, కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. 40 ఓకే. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని అండ్ ఈ టెక్స్ట్ని అండ్ ఈ టెక్స్ట్ని అన్నిటిని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి వేసుకుంటున్నాను. సో టెక్స్ట్ అంతా ఒక గ్రూప్లోకి వచ్చేస్తుంది. సో అదే టెక్స్ట్ అని రీనేమ్ చేసుకున్నాను. ఇలా కార్నర్కి వచ్చి కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా కొద్దిగా రొటేట్ చేసుకుంటున్నాను. కావాలని కూడా క్యారెక్టర్ని కూడా కొద్దిగా ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ చూస్తారు కదా, మన అడోబ్ ఫోటోషాప్లో పబ్జి వీడియోస్కి సంబంధించిన యూట్యూబ్ థంబ్నైల్స్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దాన్ని నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఈ ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.